శ్రీరామ జయం. దీపం వెలిగించడం ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళు చేస్తుంటారు. క్యాండిల్ కావచ్చు, అగరొత్తి కావచ్చు, స్విచ్ వేసి లైట్ వేసుకోవడం కావచ్చు, కానీ దీపాన్ని ఆరాధించేది మట్టుకు భారతీయులే. భాహ అంటే కాంతి. సూర్యాస్తమయం అయ్యేటటువంటి సమయంలో దీపం వెలిగించి ఆ దీపానికి రెండు చేతులు జోడించి నమస్కరించడమే సంధ్యా వందనం, సంధ్యా దీప ఆరాధన. సంధ్యా దీపం వెలిగించే సమయంలో తిరిగి స్నానం చేయాలా? సంధ్యా దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఇలాంటి సందేహాలు అనేకం మన బుర్రలో ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. సంధ్యాదీపం వెలిగించడం కోసం మళ్ళీ స్నానం చేయకూడదు, చేసే అవసరం లేదు, అది అతి అవుతుంది. కళ్ళు చేతులు కడుక్కొని చక్కగా బొట్టు పెట్టుకొని పరిశుభ్రమైన మనస్సుతో దేవతారాధన చేసేటటువంటి చోట దీపం వెలిగించి తదుపరి తులసి గుమ్మం దగ్గర, తులసికోట వద్ద దీపం వెలిగించాలి. అలాగే పూర్వకాలంలో ప్రధాన ద్వారానికి తలుపుకు ఇరువైపులా కూడా దీపం గూళ్ళు ఉండేవి. ఆ దీపం గూళ్ళల్లో కూడా దీపాలు వెలిగించేటటువంటి వారు. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం, 48 మినిట్స్ అని చెప్పుకుందాం, లేదా 45 మినిట్స్ ఉజ్జాయింపుగా, ఈ సమయంలోనే దీపారాధన చెయ్యాలి. చీకట్లు పడిపోయిన తర్వాత కాదు, సూర్యాస్తమయం కాకంటే పూర్వమే వెలిగించినట్లయితే, సూర్యాస్తమయం అయినప్పటికీ లింక్ అనే రూపంలో మన ఇంట్లో వెలుతురు అలా కొనసాగుతూ ఉండడంతో సూర్యాస్తమయ భావన మనకు తెలియకుండా ఉంటుంది. ఇంటిలో సంధ్య లక్ష్మి అనుగ్రహంతో సంపదలు కలుగుతాయి, ఆనందం పెరుగుతుంది. సంధ్యాలక్ష్మి, దీపలక్ష్మి, జ్యోతి రూపాం సదా భజే అనే పేరిట ప్రదోష సమయంలో ఇలా దీపారాధన చేసి చిన్నారి బాలబాలికలను ఆ దీపం చూచే విధంగా కూర్చుండబెట్టుకుని దీపకాంతులు వారి ముఖాలపైన ప్రతిపటిస్తూ ఉండగా వారి చేత శ్లోకాలు, పద్యాలు, దైవ ప్రార్థనలు, దేవతా సంబంధంగా కథలు చెబుతూ సత్కాలక్షేపం చెయ్యాలి. దీనికే సత్సంగం అని పేరు. పిల్లలకు ఇలా సంధ్యాదీపం వెలిగించి వారికి ఇలా మంచి బోధలు చేసినట్లయితే వివేకం కలుగుతుంది, విజ్ఞానికంగా ఆలోచించగలుగుతారు, ప్రపంచానికి సనాతన భారతీయ దీప్తి ఎలాంటిదో తెలియజేయగలుగుతారు. పాటిద్దాం, సంధ్యాదీపం వెలిగిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. లోకా సమస్తః సుఖినో భవంతు అనే సంకల్పం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.